హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డార్లింగ్ దినేష్ అండి. ఇవాళ సండే రోజు మనం మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేసాము. సో ఈ రెసిపీకి మనకి మెయిన్గా కావాల్సింది పెద్ద సైజు చికెన్ లెగ్ పీసెస్ అండి, అండ్ చికెన్ వింగ్స్ ఉన్నాయి, అండ్ లైట్గా చెస్ట్ పీస్ అవి కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఈ రెసిపీ వచ్చి మనకు ఓన్లీ నార్మల్గా తినడానికే వస్తుంది. ఇది అన్నంలో తినలేము, లైక్ స్టార్టర్స్ లాగా బాగా పనికొస్తుంది. సో ఈ రెసిపీ ఏంటో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని టేస్ట్ చేసేద్దాం రండి. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ రెసిపీస్ ట్రై చేసి కింద కమెంట్ పెట్టండి, అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, సో రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనం తీసుకున్న లెగ్ పీసెస్కి నెమ్మదిగా యాక్యుప్రెషర్ చేయాలన్నమాట. అంటే నార్మల్గా మనకి ఏదైనా పెయిన్ ఉంటే సుదులతో పొడుస్తాం కదా, అలాగా చికెన్కి మనము యాక్యుప్రెషర్ చేయాలి. సో మీరు స్కిన్లెస్ యూస్ చేసేటట్టయితే స్కిన్లెస్తో చేసుకోవచ్చు, నేనైతే విత్ స్కిన్నే యూస్ చేస్తాను. ఇలాగ ఫోర్క్తో మీరు అన్ని సైడ్లు ఇలాగ హోల్స్ చేసుకోవాలి, అన్ని పీసెస్కి చేసుకోవాలి. ఓకే, ఇలా చేస్తేనే మనం చేసిన మ్యారినేషన్ అనేది దీంట్లోకి కరెక్ట్గా దిగుతుంది. సో అలా అన్ని పీసెస్కి మనము అలా హోల్స్ పొడుచుకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. సో మ్యారినేషన్ ప్రాసెస్లో మనము దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాము. సాల్ట్, పసుపు కొంచెం, అండ్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను, అండ్ 1/2 లెమన్ దీంట్లో మొత్తం పిండేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు బాగా పీసెస్ మొత్తం పట్టేలాగా కలుపుకుంది. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని 1 నుంచి 1.5 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఓకే, సో 1.5 అవర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో 1.5 అవర్ తర్వాత మన చికెన్ మొత్తం ఇలా మ్యారినేట్ అయిపోయింది. సో దీనికి మనము ఒక అరిటాకు అంటే బనానా లీఫ్ ఒకటి తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కొంచెం స్టవ్ మీద వేడి చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఫోల్డ్ అయినప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని పెట్టి ప్యాక్ చేద్దాం. సో బనానా లీఫ్లో మొత్తం ఇలా ప్యాక్ చేసుకున్నాక దాన్ని మొత్తం ఒక తాడు తీసుకొని కట్టేయాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పెట్టుకోవాలి. సో ఇది నాకు ఏంటంటే జల్లిగిన్నె అనమాట. సో కింద దాంట్లో వాటర్ ఉంటుంది, అండ్ పై దాంట్లో ఇట్లా ఇది హోల్స్ ఉండి ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనం స్టీమ్లో ఏదైనా వండుకోవాలి అంటే లైక్ మోమోస్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇట్లా చికెన్ స్టీమ్లో ఉడికించుకోవాలంటే ఈ వెజిల్గా ఈ గిన్నె మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది నార్మల్గా మనకి బయట సూపర్ మార్కెట్స్లో లైక్ డిమార్ట్, రత్నదీప్ ఇట్లాంటి వాటిలో దొరుకుద్ది. మీకు దొరికితే ట్రై చేయండి, ఇది ఉండడం మనకి ఇంట్లో అవసరం కూడా పడుతుంది. సో దీంట్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ జల్లిగిన్నె పెట్టుకొని అండ్ ఇందాక ప్యాక్ చేసుకున్న చికెన్ని దీంట్లో ప్లేస్ చేస్తున్నాం. సో దీంట్లో పెట్టిన తర్వాత మనం మూత పెట్టేసి 20 to 25 మినిట్స్ దీన్ని కంప్లీట్గా స్టీమ్లో ఉడికించాలి. సో అలా ఉడికించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను, అప్పటి వరకు వీడియో చూస్తుండండి. సో ఒక 25 మినిట్స్ తర్వాత మొత్తం ఇది కుక్ అయిపోయిందండి. సో దీన్ని తీసి ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లో పెట్టుకుంది. సో బాగా కుక్ అయిపోయిందండి ఇది. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను, అండ్ దీనికి ఇంకా మళ్ళీ ఒక మ్యారినేషన్ ప్రాసెస్ ఉంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో మనకి మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మెయిన్గా నేను కలర్ కోసమే వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది 1/2 టేబుల్ స్పూన్. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో, ఫస్ట్ మ్యారినేట్ చేసి కుక్ చేసిన దాంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఓన్లీ నేను బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సాల్ట్ మీకు సరిపోకపోతే దీంట్లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీంట్లో సెజ్వాన్ సాస్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ వేసుకోవాలి.
కొంచెం సోయా సాస్. అండ్ దీనికోసం నేను ఒక ఆరెంజ్ తీసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకొని ఈ జ్యూస్ వేసుకుంటున్నాను. సో చిన్న సైజ్ ఆరెంజ్ తీసుకున్నాను నేను. మీరు నిమ్మకాయ వేసుకోవడం ఆప్షనల్. ఒకవేళ ఇది స్వీట్ ఉంటుంది అనిపిస్తే నిమ్మకాయ వేసుకోండి, నిమ్మకాయ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఈ చికెన్కి మ్యారినేట్ చేసుకుందాం. సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో 20 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఒక రెండు సైడ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మన బనానా లీఫ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది మనకి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టు స్టార్టర్ లాగా బాగా పనికొస్తుంది. అండ్ పక్కన బీరకాయ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఎస్, జస్ట్ జోక్ చేస్తున్నాను, బట్ మీకు మంచి స్టఫ్ లాగా కూడా బాగా పనికొస్తుంది. అండ్ చాలా బాగా టేస్ట్ కుదిరింది. నేనైతే కారం అవన్నీ ఎక్కువ వేసేసరికి స్పైసీ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే మనం వేసుకున్న కారంతో పాటు సిజ్వాన్ సాస్ ఏదైతే ఉందో అది ఫుల్ స్పైసీ ఉంటుంది. ఓకే, కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు నేను చూపించిన మెజర్మెంట్స్లో కొంచెం తక్కువ వేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. అండ్ చాలామంది నా పాత సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు పక్కన నోటిఫికేషన్ ఆన్ చేయండి, అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు రెగ్యులర్గా వస్తుంది. ఓకే, మరికొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ నెక్స్ట్ మన రెసిపీ వచ్చి వెయిట్ లాస్కి రిలేటెడ్ రెసిపీ ఉంది. అండ్ మంచి మంచి రెసిపీస్తో వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ డార్లింగ్ దినేష్.